అనంతపురం జిల్లా పర్యటనకు వస్తున్నారని సీఎం జగన్ మోహన్ రెడ్డిపై అనంతపురం జిల్లా తెలుగు యువత ప్రధాన కార్యదర్శి సుధాకర్ యాదవ్ మండిపడ్డారు. అనంతపురం నగరంలోని టీడీపీ కార్యాలయం వద్ద గో బ్యాక్ సీఎం ప్లకార్డులతో పట్టుకొని నిరసన తెలిపారు. ఈ నెల 26న జిల్లాలోని సింగనమల నియోజకవర్గం నార్పల మండల కేంద్రానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి వస్తున్నారు. ఈ సందర్భంగా తెలుగు యువత నాయకులు గో బ్యాక్ సీఎం అంటూ నినాదాలు చేశారు. విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ వెంటనే చెల్లించాలని అనంత తెలుగు యువత నగరాధ్యక్షుడు బొమ్మినేని శివ డిమాండ్ చేశారు. వైసీపీ పాలనలో ఒక్క పరిశ్రమ కూడా ఏర్పడలేదని ఎద్దేవా చేశారు. యువతకు నిరుద్యోగులకు ఉపాధి లేక పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ మత్తు పదార్థాల ఎగుమతిలోను వినియోగంలోను దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గోపాల్ గౌడ్, మిడుతూరు హరీష్ రెడ్డి, రాంబాబు తదితర నాయకులు పాల్గొన్నారు. రేపటి రోజున అనంతపురం జిల్లాలోని సింగనమల నియోజకవర్గంలో నార్పల మండలానికి వసతి దీవెన కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. మేము అనంతపురం తెలుగు యువత తరపున ఈ ముఖ్యమంత్రి గారిని ఒకటే మేము అడుగుతున్నాం, ఏ ముఖం పెట్టుకొని మీరు అనంతపురం జిల్లాకు వస్తున్నారని కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే అకాల వర్షాలతో అనంతపురం జిల్లాలో అయితేనేమి, రాష్ట్రంలోనైతేనేమి రైతులు విపరీతంగా నష్టపోవడం జరిగింది. వారి పంట నష్ట పరిహారం చెల్లించకుండా ఏ ముఖం పెట్టుకొని మీరు అనంతపురంకి వస్తున్నారని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాం. అంతేకాకుండా యువతకు ఉపాధి కల్పించడంలో కూడా ఘోర వైఫల్యం చెందాడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రత్యేక హోదా తీసుకొని వచ్చి ఉపాధి కల్పనలో పరిశ్రమలు తీసుకొని వచ్చి ఉద్యోగ విప్లవం తీసుకొస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి పోయా పరిశ్రమలను కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాం. రేపు 26వ తేదీన నార్పల మండలానికి వసతి దీవెన కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విచ్చేయడం జరుగుతా ఉంది. అయ్యా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు నార్పల మండలానికి ఏం మోహం పెట్టుకొని నార్పలకి రావాలని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాము. ఒక నెల కిందట వడగండ్ల వర్షం కురిసి పంట నష్టం ఎంతో మంది రైతులకు, అరటి పంట నష్టపోతే కనీసం వారికి నష్టపరిహారం ఇవ్వకుండా అనంతపురం రావడానికి నీకు మొహం ఎలా వచ్చిందని చెప్పేసి తెలియజేస్తున్నాము. అలాగే ఎంతో మందికి ఉపాధి లేక యువత పెడదారి పడుతుంటే వారికి ఏం సమాధానం చెప్తావని చెప్పేసి నీకు తెలియజేస్తున్నాం. అలాగే మీ బాబాయ్ మర్డర్ కూడా నువ్వు చెప్పాలి, ఎవరు ఏం దానికి సమాధానం చెప్పి అనంతపురం నుంచి వెళ్లాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. పంట నష్ట బీమా తెలియజేయకోకుండా నువ్వు అనంతపురంకు వస్తే ఖచ్చితంగా తెలుగు యువత సభ్యులు అడ్డుకుంటామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఏ మొహం పట్టుకొని నార్పల మండలానికి విచ్చేస్తున్నారో తెలియడం లేదు. నార్పల మండలంలో ముఖ్యంగా నాయనపల్లి, వెంకటంపల్లి, మద్దలపల్లి గ్రామంలోనే 30 కోట్ల పంట నష్ట పరిహారం జరిగితే మీరు జిల్లా మొత్తం 30 కోట్ల పంట నష్ట పరిహారం వచ్చిందని మీ అబద్ధపు సాక్షి పత్రికలో ప్రచురించడం జరిగింది. ఈ రోజున ముఖ్యంగా మద్దలపల్లి గ్రామంలో స్వయాన మీ ఎంపీటీసీ కుటుంబమే 50 లక్షల పంట నష్ట పరిహారం పోతే మీరు పంట నష్ట పరిహారం చెల్లించకుండా ఆ మండలానికి విచ్చేయడం ఎంతవరకు సమంజసం తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ రోజున విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లించకుండా మీరు విద్యార్థులకు వసతి యూనిట్ చెల్లిస్తామంటున్నారు. అదేవిధంగా స్వయాన మీ ప్రజాప్రతినిధి అయిన ఎస్ఆర్ఐటి కాలేజీలోనే విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ పడకపోగా ఆ విద్యార్థి పరీక్షలు రాయించకుండా కాలయాపన చేయడం ఎంతవరకు సమంజసం. ముఖ్యంగా మీరు ఇవన్నీ చెల్లించిన తర్వాతనే నార్పల మండలంలో అడుగు పెట్టవలసిందిగా కోరుతున్నాం. అంతేకాకుండా మీరు వస్తామంటే మేము తెలుగు తాద్వర్యంలో ఖచ్చితంగా అడ్డుకొని నిరసన తెలియజేస్తామని తెలుపుతున్నాం. యువజన శ్రామిక పార్టీ శాశ్వత అధ్యక్షుడు ప్రజెంట్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈనాడు అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం నార్పల మండలానికి విచ్చేస్తున్నారు. ఏ మొహం పెట్టుకొని ఈనాడు నార్పల మండలానికి విచ్చేస్తున్నావు? ఏమి సాధించారని మీరు విచ్చేస్తున్నారు? యువజన శ్రామిక పార్టీ అని ఆనాడు రైతుల కోసమే ఈ పార్టీ పెట్టానని 4 సంవత్సరాల్లో 4 మీటర్లు ఏమైనా డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చావా? రైతులు ఏదైనా ఆదుకున్నావా? ఇన్పుట్ సబ్సిడీలు ఏమైనా ఇచ్చావా? రైతుకి ఏమైనా 90%తో విద్యుత్ పరికరాలు ఏమైనా వ్యవసాయ పనిముట్లు అందజేసావా? ఏ ఒక్కటి అందజేయకుండా యువజన రైతు శ్రామిక పార్టీ అని స్థాపించి రైతులను ఒక్కరినే కాకుండా ప్రతి ఒక్కరిని నట్టేయటం ముంచిన ముఖ్యమంత్రి ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే ఈనాడు కొనసాగుతున్న జగన్మోహన్ రెడ్డి గారని చెప్తున్నాం. అన్ని ఇవ్వకుండా తూతూ మంత్రంగా మీరు ఏదో వైఎస్ఆర్ కార్యకర్తలకు ఇచ్చుకుంటూ వాళ్ళని రేవస్సును పెట్టుకుంటూ మీరు 10 మందికి ఇచ్చి 100 మందికి ప్రచారం చేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. మీరు చేస్తున్న ఈ దురాగతాలన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే జనరల్ ఎన్నికల్లో నీకు బంధం పెట్టేదానికి ప్రజలంతా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. రేపు జరిగే కార్యక్రమాన్ని ఎట్టి తిరిగి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అడ్డుకొని తీరుతామని తెలుగుదేశం పార్టీ నుండి హెచ్చరిస్తున్నారు.